ఒప్పంద డాక్టర్లతో హాస్పిటల్ పెట్టి పేషెంట్ల దోపిడీ చేస్తున్న యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ముషం రమేష్ డిమాండ్ చేశారు. రాజన సిర్సిల జిల్లాలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోజు రోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముస రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విపరీతంగా ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం సూపర్ హాస్పిటల్ పేరుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఒప్పందం చేసుకున్న డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒప్పందం చేసుకున్నటువంటి డాక్టర్ల తోటి పేషెంట్లు వస్తే వాళ్ళకి సంబంధించిన అవసరం ఉన్న అవసరం లేకున్నా పరీక్షలు చేయించుకుంటూ అట్లాగే అవసరం లేకున్నా కూడా విపరీత మందులు రాయించుకుంటూ వాళ్ళ లాభాల గురించి పెద్ద ఎత్తున ప్రజల మీద దోపిడీ ప్రజల దోపిడీ గురించి ఎక్కువ చూస్తూ ఉన్నారు. మరి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హాస్పిటల్ ఏర్పాటు చేసే ఎవరైతే ఉంటారో డాక్టర్ ఏర్పాటు చేస్తే అది బాగుంటుంది. ఆ డాక్టర్ హాస్పిటల్ నిర్వహించే వాళ్ళకే హాస్పిటల్ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని ఇక్కడ అధికారులు కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్టయితే ప్రజలకు సరైన వైద్యం దొరుకుతుంది, అవసరం లేని మందులు రాయడు ఆ రకంగా సొంతంగా ఉంటుంది కాబట్టి ప్రజలు నష్టం చేసే విధంగా డాక్టర్ ఆలోచించారు కాబట్టి ఆ రకంగా ఉంటుంది. పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ప్రజలు ఎన్నోసార్లు మా పార్టీకి వచ్చి చెప్పడం జరిగింది. మరి ఈ విషయాల మీద మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ వైద్యాధికారి కానీ తెలియడం జరుగుతుంది. వెంటనే ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా సరైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము దీని మీద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ రోజు రోజుకు పుట్టగొడుగులా నిలుస్తూ ఉన్నాయి. మరి ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి వైద్యులు కాంట్రాక్టు వైద్యులను ఏర్పాటు చేసుకొని మరి జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలతో మరి రికార్డు చేయించుకొని మరి ఇక్కడ హాస్పిటల్స్కు వచ్చినటువంటి ప్రజలకు సంబంధించి అనవసరంగా ఎలాంటి అవసరం లేకుండా కానీ అనవసరమైనటువంటి టెస్టుల పేరుతో మందుల పేర్లతో మరి నిలువు దేపుడి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉండడం వల్ల రోజు రోజుకు ఈ హాస్పిటల్స్ మాఫియా అనేది దందా అనేది మరి ముందుకు కొనసాగుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులు ఉందని చెప్పి తెలియజేస్తూ వెంటనే అధికారులు వాటి హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.